ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम श्री गुरुभ्यो नमः। धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पांडवक्षैव किमकुर्वत संजया। మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం, నావారులైన కౌరవాదులు అలాగే నా తమ్ముడు పుత్రులైన ధర్మరాజాదులు యుద్ధభూమికి వెళ్ళి ఏం చేస్తున్నారని ధృతరాష్ట్రుడు ప్రశ్న సంజయుని. అయితే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, కానీ తన తమ్ముడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఇది నా రాజ్యమే, నేనే రాజునని, ఆ రాజ్యమునందు ఆ రాజ్యాన్ని పొందాలని, రాజ్యంలో సుఖాలన్నీ కూడా తానే పొందాలి, తన కొడుకులే పొందాలనే లోభం ఉన్న కారణం చేత ఇక్కడ సమస్య అనేది ఉత్పన్నమైంది. కనుక ఎవరు నెగ్గుతారనే ప్రశ్న ఒకటి ఉన్నది. ఇక్కడ నావారు పరవారనే ప్రశ్నలు రెండున్నాయి. అయితే ఇక్కడ అతని ప్రశ్నలోనే సమాధానం కూడా ఉన్నది. ధర్మక్షేత్రే అని మొదలుపెట్టాడు, సంజయ అని ముగించాడు. అంటే ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుందని అతని నోటి ద్వారా అతనే చెప్పుకున్నాడు, కానీ ఈ విషయాన్ని మాత్రం గ్రహించలేకున్నాడు. కనుక సంజయుడు సమాధానం వెంటనే చెప్పకుండా 700 శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళి మోక్ష సన్యాస యోగంలో చిట్టచివరి శ్లోకమైన ఎత్ర యోగేశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోద్భూతి ధ్రువానీతిర్ మతిర్ మమ. ఎక్కడైతే యోగేశ్వరుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము, సంపద, ఐశ్వర్యము, దృఢమైన నీతి ఉంటాదని సంజయ యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది. కనుక కృష్ణార్జునుడు ఎక్కడుంటే అక్కడే విజయం, సంపద, ఐశ్వర్యం, దృఢమైన నీతి ఉంటుంది. కనుక ఆ కృష్ణుడు అంతటా ఉన్న సర్వాంతర్యమైన కృష్ణుణ్ణి మనవాడిగా చేసుకోవాలి. కృష్ణుడు అందరి వాడే, కానీ అర్జునువాడిగానే చేసుకున్నాడు. దుర్యోధనుడు కృష్ణుడి యొక్క సంపద సైన్యాన్ని తీసుకున్నాడు, అర్జునుడు కృష్ణుని తీసుకున్నాడు సంపదను విడిచి. కనుక ఎవరైతే కృష్ణుణ్ణి తీసుకుంటారో, అంటే మరి కృష్ణుని తీసుకోవాలంటే మనకు కనిపిస్తలేదే మరి. కనుక కృష్ణ స్వరూపమైన భగవద్గీతను ఎవరైతే పారాయణం చేస్తారో, ఎవరైతే కృష్ణ స్వరూపమైన భగవద్గీతను వింటారో వారి దగ్గర ఐశ్వర్యం కానీ, నీతి కానీ, సంపద కానీ, జయము కానీ వారికి కలుగుతూ ఉంటాయి. కనుక మన యొక్క అజ్ఞానాన్ని నుంచి ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు, మన యొక్క అజ్ఞానాన్ని నుంచి మనం మేల్కోకపోతే మనం కూడా ధృతరాష్ట్రులమే. కనుక మన అజ్ఞానాన్ని నుంచి మేల్కొని జ్ఞానంలోకి ప్రవేశించాలంటే భగవంతుడు చెప్పిన మాటను మనం వినాలి. భగవంతుడు మాటను వింటే నేను ఎవరిని అనే సమాధానం మనకు తెలుస్తుంది. భగవంతుడి మాటను వినకుంటే అజ్ఞానంతో నేను సరేరానే అనుకుంటూ శరీరానికి సంబంధించిన కార్యక్రమాలే చేసుకుంటూ పోతుంటాం మనం చనిపోయే వరకు కూడా. కనుక
నేను శరీరానా, నేను ఇంద్రియాలనా, నేను మనస్సునా, నేను బుద్ధినా, నేను అంతఃకరణ ఎవరిని నేను అనే విషయం తెలియాలంటే, నీ యొక్క స్వస్వరూపం తెలియాలంటే ప్రతిరోజు నువ్వు భగవద్గీతను చదవాలి, గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుగారి దగ్గర మంత్రాన్ని పొందాలి. మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానంగా మనం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇలాగా ఒక గురు పరంపరను మనం పాటిస్తేనే అది మనకి సాధ్యమవుతుంది, లేకుంటే మాత్రం సాధ్యం కాదు. కనుక ఈ మొదటి అధ్యాయం మొదటి శ్లోకంలోనే ఇంకా అనంతమైన అర్థం ఉంది, మనం కొంతవరకునే చెప్పుకున్నాం. కనుక ఈ మొదటి అధ్యాయం వినుటి ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే, సుశర్మనే ఒక బ్రాహ్మణుడు తన బ్రాహ్మణ వృత్తిని విస్మరించి, ఆ సాంప్రదాయాన్ని విస్మరించి వ్యసన పరుడై తన యొక్క కర్మలన్నీ కూడా వ్యసనాలను తీర్చుకోవడానికే కర్మలు చేస్తూ అతను మరణించడం జరిగింది. మరు జన్మలో తన కర్తవ్యాన్ని విస్మరించిన కారణం చేత ఎద్దు అయి పుట్టాడు. పుట్టి ఆ బరువుల్ని లాగుతూ ఉండగా కొంతకాలానికే వయసు అయిపోయాక ఒక బండిని ఒక ఎత్తైన కొండ మీదకి ఆ రోడ్డు గుండు ఆ బరువును లాగలేక పడిపోయింది. పడిపోయి అది మరణించడానికి దగ్గరగా, అంటే మరణించే టైంలో ఆ దారంతా పోయేవారు, నేను ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఈ ఎద్దుకి చెందాలి, దీనికి సద్గతి కలగాలని ప్రతి వారు కూడా వారి యొక్క పుణ్యాన్ని దారబోస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఒక వేశ్య కూడా తన యొక్క, ఎప్పుడైనా నేను ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్యం ఈ ఎద్దుకెళ్ళి తద్వారా సద్గతి కలగాలని తన పుణ్యాన్ని కూడా ఆ ఎద్దుకి ఈ వేశ్య దారబోస్తే, ఆ వేశ్య యొక్క పుణ్య ప్రభావం వలన మరు జన్మనందు ఈ ఎద్దు సద్బ్రాహ్మణుడై జన్మించడం జరిగింది. ఈ సద్బ్రాహ్మణుడు పెరిగి కొంతకాలానికి పెద్ద అయిన తర్వాత తన పూర్వజన్మలో ఎద్దు నుంచి విముక్తిని పొందింపజేసే పుణ్యం ఎవరైతే ఇచ్చారో ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి, మీ యొక్క పుణ్య ఫలితంతో నేను ఎద్దు జన్మ నుంచి విముక్తిని పొంది ఈ బ్రాహ్మణుడిగా పుట్టాను, మీరు ఏ పుణ్యం చేశారని ఈ వేశ్యని ఈ బ్రాహ్మణుడు అడిగితే, ఆ వేశ్య, నేను పుణ్యం అనేది పెద్దగా చేయలేదు, కానీ ప్రతిరోజు నా దగ్గర ఒక చిలక ఉన్నది, ఆ చిలక భగవద్గీత మొదటి అధ్యాయం పారాయణం చేస్తుంటే నేను వినటం జరుగుతుంది. ఆ పుణ్య ప్రభావం వల్ల మీరు ఈ ఎద్దు నుంచి ఈ ఉత్తమమైన బ్రాహ్మణుడిగా పుట్టడం జరిగిందని ఈ వేశ్య చెప్పగా ఆ చిలకను అడిగారు, నీకు ఈ భగవద్గీత ఆ పారాయణం ఏ రకంగా వచ్చిందంటే, నేను ఒకప్పుడు ఆశ్రమంలో గురువులు మొదటి అధ్యాయం పారాయణం చేస్తుంటే అది నేను రోజు వింటు ద్వారా నాకు కూడా ఆ మొదటి అధ్యాయం పారాయణం రావడం జరిగింది అని ఆ చిలక చెప్పింది. అయితే నీకు చిలక జన్మ ఎందుకు వచ్చింది అంటే, నేను నా ముందు జన్మలో ఒక గురువుగారి దగ్గర శిష్యార్కం చేస్తూ ఉండగా కొంత విద్య నాకు కూడా రావడం జరిగింది. ఆ విద్యా గర్వంతో మా గురువుగారిని దూషించడం జరిగింది. ఆ దూషణ కారణంగా ఇదిగో నాకు ఈ చిలక జన్మ రావడం జరిగింది. కనుక గురు నింద వలన నాకు చిలక జన్మ వచ్చింది. కానీ ఒక నన్ను ఒక దొంగ దొంగిలించి ఆశ్రమంలో పెట్టాడు, నేను ఈ
ఆశ్రమ గురుగారు నన్ను తీసుకొచ్చి ఆశ్రమంలో పెంచుకున్నారు. తదుపరి వారు ప్రతిరోజు పారాయణ చేస్తుంటే ఆ పారాయణ నాకు వచ్చింది. తదుపరి ఒక దొంగ దొంగిలించి నన్ను ఈ వేసికి అమ్మేయడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ ఉండటం జరుగుతుంది అని తన చిలక వృత్తాంతాన్ని కూడా ఈ బ్రాహ్మణుడికి చెప్పగా, 1వ అధ్యాయం వీడు ద్వారా ఎంత ఫలితం ఉన్నదా, అయితే నేను ప్రతిరోజు కూడా ఈ 1వ అధ్యాయాన్ని నిత్యం పారాయణం చేస్తూనే ఉంటాను అని ఆ బ్రాహ్మణుడు నిశ్చయించుకోవడం జరిగింది. కనుక 1వ అధ్యాయం ద్వారా కూడా మన యొక్క పాప విముక్తిని పొంది, ఇంతకంటే ఉన్నతమైన భగవంతుని పొందే సద్బ్రాహ్మణుడిగా, అంటే ఆ బ్రహ్మ విద్యకు తగిన వాణిగా మనం పుట్టడం జరుగుతుంది. కనుక మనందరం కూడా భగవద్గీత 1వ అధ్యాయాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడానికి నిశ్చయించుకుంటాం. హరి ఓం తత్సత్.